పథకం పేరును వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా మారుస్తూ జీవో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. నవరత్నాల హామీలో భాగంగా పెన్షన్లను 2,250కి పెంచారు సీఎం జగన్. వికలాంగులకు 3,000, కిడ్నీ బాధితులకు 10,000 పెన్షన్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు దీనిపై వయసును 65 నుంచి 60కి తగ్గించింది సర్కార్. అయితే పెంచిన పెన్షన్లను 1 జూలై నుంచి లబ్ధిదారులకు అందనున్నాయి. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించాలనుకున్న జగన్ చివరి నిమిషంలో కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. తన నివాసం నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మంచి ముహూర్తం చూసుకుని సచివాలయంలో బాధ్యతలు తీసుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జగన్తో సవాంగ్ భేటీ అయ్యారు. మరోవైపు పలువురు ఉన్నతాధికారులు కూడా ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఆర్థిక పరిస్థితి, ఆయా శాఖల స్థితిగతులపై జగన్ సమీక్ష చేయనున్నారు. అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా జగన్తో భేటీ కాబోతున్నారు. అధికారుల బదిలీలు, రాష్ట్ర పరిస్థితులపై మరోసారి చర్చించబోతున్నారు. ఇప్పటికే సీఎంఓలోని ఉన్నతాధికారులను నిన్న బదిలీ చేశారు. నేడో రేపో మరికొందరు అధికారుల బదిలీలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కేబినెట్ ఏర్పాటు కూడా త్వరలో చేయనున్నారు. జూన్ 7 లేదా 8న కేబినెట్ ను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. కేబినెట్లో బెడ్తల కోసం ఆశావాహులు జగన్ ఇంటికి క్యూ కడుతున్నారు. మంత్రి పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
జూన్ 8న సచివాలయంలోకి అడుగుపెట్టనున్నారు ఏపీ సీఎం జగన్. ఉదయం 8:39 తన ఛాంబర్లోకి ప్రవేశించనున్నారు. అదే రోజు మంత్రివర్గ ఏర్పాటు, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. సచివాలయం పక్కనే ఉన్న స్థలంలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే మొదటి కేబినెట్ సమావేశం ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, జూన్ 8న జగన్ సచివాలయంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి జూన్ 8న సచివాలయంలో అడుగు పెట్టబోతున్నారు. ఆ రోజు ఉదయం 8:39 సచివాలయం తన ఛాంబర్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణ చేపట్టబోతున్నారు. అయితే ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగన్ తన కేబినెట్ కు సంబంధించినటువంటి మంత్రులు, సహచర మంత్రులతో కూడా ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేస్తున్నారు. అదే రోజు జూన్ 8 మంత్రివర్గ కూడా సంబంధించిన మంత్రులు కూడా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా సమాచారం అందింది. అయితే దీనికి అనుగుణంగానే ఆ సచివాలయానికి పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలంలో మంత్రివర్గానికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇప్పటికే సిఆర్డీని ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించిన దాని మీద ఇప్పటికే సిఆర్డీ కూడా దానికి సంబంధించినటువంటి పనులు చేసే కార్యక్రమం చేపట్టింది. సచివాలయం పక్కనే ఉంది కాబట్టి మంత్రుల ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మొదటి కేబినెట్ భేటీ కూడా నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు. కేబినెట్ భేటీకి ప్రధానమైనటువంటి కారణం అసెంబ్లీకి సంబంధించిన సమావేశం ఏర్పరచాల్సి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ కేబినెట్ కు సంబంధించిన దాంట్లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీని సమావేశపరచాలని చెప్పేసి కోరాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ఆ కేబినెట్ భేటీ సమావేశం కూడా తొలి కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఇందులో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన దాని మీద ఏ రోజు నుంచి నిర్వహించాలనే దాని మీద కూడా చర్చించుకున్నారు. దాదాపు 10 సోమవారం అవుతుంది కాబట్టి సోమ మంగళవారం తారీఖులో 1-2 రోజుల్లో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు. మొత్తం శాసనసభ్యులకు సంబంధించినటువంటి అందరూ కూడా ప్రొటీన్ శేఖర్ ఎంపిక కూడా జరగబోతుంది. ప్రొటీన్ శేఖర్ అయిపోయిన తర్వాత సభ్యులందరితోనూ కూడా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. అనంతరం మొత్తం సభ నడుస్తుంది. తర్వాత శాసనసభకు సంబంధించినటువంటి దాని మీద, బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన దాని మీద కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అయితే దానికి కొనసాగింపుగా పూర్తి స్థాయి బడ్జెట్ సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహిస్తారా లేకపోతే ఈ నెల జూన్ చివరి వారంలో నిర్వహిస్తారనే దాని మీద కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు సచివాలయానికి సంబంధించినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి వస్తారా లేదనేటువంటి దానికి కూడా తెరపడిన నేపథ్యంలో ఇకపై పూర్తి స్థాయిలో సచివాలయం నుంచి పాలన కూడా పూర్తి స్థాయి పరిపాలన కూడా చేయాలని దాంట్లో ఆయన భావిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. సో శ్రీనివాస్, ఇప్పటికే కేబినెట్ కి సంబంధించి చాలా మంది ఆశావాహులు క్యూ కడుతున్నారు. కేబినెట్ కూర్పుకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే మొత్తం మీద కేబినెట్ కి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యమంత్రితో సహా ముఖ్యమంత్రి కాకుండా 25 సభ్యులకి మంత్రి కేబినెట్ లో తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఒకేసారి అంతమంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారా లేదనేటువంటి దాంట్లో కూడా ఆ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నట్టు తెలుస్తుంది. రెండోది, ఇప్పటికే జగన్ భావిస్తున్నట్లు పూర్తి స్థాయి మెజారిటీతో పాటు 151 పైగా సీట్లు అన్ని జిల్లాల్లో, చాలా జిల్లాల్లో బలమైనటువంటి లీడర్స్ అంతా కూడా గెలవడంతో జగన్ మీద మరింత ఒక ఒత్తిడి పెరుగుతుందనేది కూడా చర్చ కూడా జరుగుతోంది నేపథ్యంలో. అయితే మంత్రివర్గానికి సంబంధించినటువంటి దాంట్లో సామాజిక వర్గాల కూర్పు మీద ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. సామాజిక వర్గ పొందికతో పాటు వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి బలమైన లీడర్లు దానికి అనుగుణంగానే తీసుకోవాలని చెప్పేసి భావిస్తుంటారు. అయితే తొలి దశలకు సంబంధించి వస్తే మాత్రం 13 జిల్లాల నుంచి ఒక్క జిల్లా నుంచి తప్పనిసరిగా ప్రాతినిధ్యం ఉండేలా తీసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నారన్నటువంటి ఒక చర్చ కూడా ఉంది. తర్వాత ముందుగా 13 నుంచి 15 వరకు తీసుకుంటారని, తర్వాత మంత్రివర్గం పూర్తి స్థాయిలో విస్తరణ చేస్తారన్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఈ దీనికి మధ్యలోనే ఇది అయిపోయిన తర్వాత పూర్తి స్థాయి పంచాయతీ ఎన్నికలతో పాటు ఇతర ఎన్నికలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఎంతమంది మంత్రులను తీసుకుంటారనేది మాత్రం పార్టీ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతుంది. దీని మీదే సామాజిక వర్గాలకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే ఒక రకమైనటువంటి కసరత్తు కూడా పూర్తయిందని కూడా తెలుస్తా ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.